ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కూడా తీసుకువచ్చి అనేక సాఫ్ట్వేర్ కంపెనీలన్నిటినీ కూడా మరి తీసుకువచ్చి ఈరోజు ప్రపంచ పటంలోనే హైదరాబాద్ని నిలబెడితే, ఈరోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు పోలీసుల్ని దొంగలుగా మార్చి సాఫ్ట్వేర్ సంస్థలన్నీ కూడా భయభ్రాంతులయ్యే విధంగా ప్రవర్తిస్తున్నాడు అని అంటే దీనికి ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఒక దొంగని గెలిపించడం కోసం పోలీసుల్ని దొంగగా మార్చాడు ఈ కేటీఆర్ గారు. ఎక్కడ పడితే అక్కడ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెడతా ఉన్నారు. ఎస్ఆర్ నగర్లో పెట్టారు, కూకట్పల్లిలో పెట్టారు, మాదాపూర్లో పెట్టారు. ఈ కేసులు పెట్టిన వ్యక్తులు ఎవరు? ఒక అతను వైసీపీకి సంబంధించిన యూత్ కోఆర్డినేటర్, ఇంకో అతను లోకేశ్వర్ రెడ్డి. ఈ లోకేశ్వర్ రెడ్డి ఎవరండి? షర్మిల గారి మొదటి భర్త, రెండవ భార్య, రెండవ భర్త. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరి చుట్టం. వీళ్ళు విజిల్ బ్లోయర్స్ అని చెప్పి కేటీఆర్ గారు చెప్తాం ఏంటి? మా తెలుగుదేశం పార్టీ డేటాని మీరు దొంగలించడానికి ప్రయత్నం చేసి పోలీసుల్ని దొంగలుగా మార్చి అక్కడున్న కంప్యూటర్లు హార్డ్ డిస్క్లు అన్నీ కూడా పోలీసుల చేతే దొంగతనం చేయించి అమాయకుల్ని అరెస్టులు చేయించి తెల్ల కాగితాల మీద సంతకాలు చేయించి ఇంతటి అరాచకం ఎందుకు సృష్టిస్తున్నారు? మీకు ఏం భయం పట్టుకుంది? రేపు చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్స్లో 150 సీట్లకు పైగా గెలవబోతున్నారనే సమాచారం వాళ్ళకి ఉంది కాబట్టే భయపడిపోయి సిగ్గు ఎగ్గు లేకుండా మా పార్టీ సమాచారాన్ని కూడా అఫీషియల్గా దొంగతనం చేయటానికి కేటీఆర్ గారు ప్రయత్నం చేశారు. ఏంటి కేటీఆర్ ఎథిక్స్? ఆయన విలువలేంటి? అందరూ చెప్పుకునేవాళ్ళు ఇదివరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ సూర్యుడు అని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అదేవిధంగా కేటీఆర్ గారి ఆత్మ ఎవరో అందరికీ కూడా తెలుసు. ఒక గూగుల్ ఎంప్లాయీని డైరెక్టర్గా మార్చి సర్వజన సర్వే పేరుతో కొనతం దిలీప్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా మీరు సర్వేలు దొంగతనంగా సర్వేలు చేయించిన మాట వాస్తవం కాదా? ముందు ఆ దొంగతనాన్ని బయటపెట్టండి. ఆ కొనతం దిలీప్ రెడ్డిని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ, ఓటర్స్ అందరినీ 25 లక్షల వరకు ఏరిపారేశారు. కనీసం ఎంక్వైరీ చేయలా. అక్కడ ఎలక్షన్ కమిషన్ రంజిత్ ఇట్ ఈస్ ఎ స్మాల్ మిస్టేక్ అన్నాడు. ఒక్కొక్క చోట్ల ఇలాగ ఓట్లు పోయినాయని హలో లక్ష్మణ అని చెప్పి వెళ్ళి కంప్లైంట్లు చేస్తే ఇట్స్ జస్ట్ ఎ స్మాల్ మిస్టేక్ అన్నాడు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దాని మీద ఎంక్వైరీ ఎందుకు చేయరు? ఈ కొనతం దిలీప్ రెడ్డి ఐప్యాక్కి సంస్థకు సంబంధించిన, వైసీపీకి వర్క్ చేసిన ఈ ప్రశాంత్ కిషోర్కి పార్ట్నర్, వీళ్ళిద్దరూ కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీ సేకరించుకున్న సమాచారాన్ని, మేము సేకరించుకున్న సమాచారం, మా కార్యకర్తలు బాగుండాలని చెప్పి మేము సేకరించుకున్నాం. మా కార్యకర్తలు ఇన్సూరెన్స్లు సంబంధించి వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని చెప్పి సేకరించడం జరిగింది. దొంగల్లాగా ఆ వైసీపీ వాళ్ళు, ఆ విజయసాయి రెడ్డి వీళ్ళందరూ ఏదో కంప్లైంట్లు పెడతాం, ఆ లోకేశ్వర్ రెడ్డి ఏమో విజిల్ బ్లోయర్ అంట. ఒక వైసీపీ కార్యకర్త విజిల్ బ్లోయర్ ఎలా అవుతాడు?
అది పట్టుకొని మీరు ఎలా అరెస్టులు చేస్తారు? కొంచెమైన బుద్ధి జ్ఞానం సిగ్గు గనక ఉంటే కేటీఆర్ గారికి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ముందు మీరు ప్రజా సర్వజన సర్వే పేరుతో చేసి 25 లక్షల మంది ఓటర్స్ని తీసిపారేసిన సంగతి ఒప్పుకోండి, ఎంక్వైరీ అయ్యండి. ఆ సర్వే వల్ల యాదవులు గౌడస్ కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, ప్రాణాలు పోయే విధంగా కొట్టుకున్నారు. ఈ వాళ్ళ వాళ్ళు ఈ రకంగా దొంగతనం చేయటం వల్ల ఆ డేటాని కాదని చెప్పమనండి కేటీఆర్ గారిని. డేటాలు కలెక్ట్ చేసి అందుకే కదా మీరు అక్కడున్న 26 బీసీ కులాలని ఓసీల్లో కూడా కలిపేసింది. అందుకే కదా మీరు ఏ బీసీ కులాలైతే తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏరిపారేయడమే కాకుండా వాళ్ళని తీసుకెళ్లి ఓసీల్లో కలిపింది. కాబట్టి కేటీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా మీరు తయారయ్యారు. దమ్ముంటే ఫేస్ చేయండి, రండి ఆంధ్రప్రదేశ్, ఎలా సమాధానం చెప్పాలో చెప్తారు. వాళ్ళు వీళ్ళు ఎవరు అవసరంలా, ఈ ఆంధ్ర రాష్ట్ర మహిళలు ఒక్కళ్ళు చాలు మీకు సమాధానం చెప్పడానికి. ఒక ఎంప్లాయీని హైయర్ చేసుకొని నీ ఆత్మగా మార్చుకొని తెలంగాణ డేటా అంతా నువ్వు గూగుల్కి అమ్మేశావు, అది నిజం కదా? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ సర్వజన సర్వే పేరుతో మీరు ఏమేమి చేశారో, ఏ రకంగా మీరు గొడవలు పెట్టేదానికి, యాదవులకి గౌడాస్కి గొడవలు పెట్టేదానికి మీరు ఏ రకంగా ప్రయత్నం చేశారో ఇంకా అన్నీ మా దగ్గర సమాచారం ఉంది. అన్నీ కూడా బయట పెట్టాల్సి వస్తుంది. దొంగల మాదిరి ఉండి మీరు దొంగతనాలు చేసి ఏదో ఆంధ్ర రాష్ట్రంలో ఏదో మేము ఏదో గవర్నమెంట్ డేటాని ఉపయోగించుకున్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు. మినిమం నాలెడ్జ్ ఉండాలి కేటీఆర్ గారికి. అసలు ఈ ఓటర్స్కి సంబంధించిన డేటా మొత్తం మీకు ఎక్కడ కావాలన్నా దొరుకుతుంది, సీఎం గారి కోర్ డాష్బోర్డ్లో ఉంటుంది, వైసీపీ వాళ్ళు అవే ఉపయోగించుకుంటున్నారు కూడా, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటుంది. దొంగతనం మా సమాచారాన్ని, మా పార్టీ సమాచారాన్ని పోలీసులను దొంగలుగా మార్చి సేకరించడానికి ప్రయత్నం చేయకుండా ఎదురుదాడి దిగుతారా? మీకు భయం ఎందుకు, అదెందుకు, ఇదెందుకు అని ఎదురుదాడికి దిగుతావా? ఒక మంత్రి పదవి కూడా రాకుండా త్రిశంక స్వర్గంలో ఉన్నారు. ముందు చూసుకోండి, మీరు ముందు ఒక దొంగని కాపాడటానికి, ఒక దొంగ, ఒక జగన్మోహన్ రెడ్డి అనే దొంగని కాపాడటానికి ఈ దొంగలు బయలుదేరారు. ప్రజల్లో ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు విఘ్నులు. మీరు ఏం చేశారో, ఏ రకంగా తయారయ్యారో ప్రజలందరికీ కూడా తెలుసు. ఫామ్ హౌస్లో ముసుగేసుకొని పడుకునే సమయం మీకు దగ్గరలోనే ఉంది కేటీఆర్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. దొంగ ఎవరనేది అందరికీ కూడా తెలుసు. ఏమీ లేని దాన్ని ఏదో కన్ఫ్యూషన్ క్రియేట్ చేసి, ఏదో కంప్యూటర్ భాష మాట్లాడేసి పెద్ద మనిషిలాగా ఆయన మాట్లాడితే కుదరదు కేటీఆర్ గారు. నోరు సంభాలించుకొని మీరు మాట్లాడండి, నిజం తెలుసుకొని మాట్లాడండి. రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్నావు. లోకేశ్వర్ రెడ్డి అతను ఏమన్నా ఆంధ్ర రాష్ట్రం మనిషా, తెలంగాణ మనిషా, ఎవరు కంప్లైంట్ చేశారనే ఇంగితం కూడా లేకుండా పోలీసులను పంపించడం ఏంటండి, రైట్లు చేయించడం ఏంటి? అంత చిత్తశుద్ధి, మీరు అంత కడిగిన ముత్యం అయితే మరి కొనతం దిలీప్ రెడ్డి గురించి కూడా మాకు చాలా తెలుసు. అది బయట పెట్టండి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.